పర్వాలే ఈ కరోనా మూమెంట్ లో ఇంత బాగా ప్రజలకు అన్నానికి వాళ్ళకి ఇబ్బంది లేకుండా నెలకు రెండు సార్లు రేషన్ ఇవ్వటం వాళ్ళకి ఆకలి అనేది తెలియకుండా రాష్ట్రాన్ని తీసుకుని వచ్చాడంటే చాలా గొప్ప విషయం పనులు లేని టైంలో ఉచితంగా రైస్ ఇచ్చి డబ్బులు కూడా లేకుండా ఉచితంగా రైస్ నెలకు రెండు సార్లు ఇచ్చి టైం టు టైం 15 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి ఇచ్చి వీళ్ళకి ఆకలి తీర్చి అంటే బయట పని చేసుకొని తెచ్చుకొని కాయ కష్టం చేసుకొని తినే మాలాంటి వాళ్ళు ఆ పనులు లేక ఇళ్లలో ఉన్నప్పుడు ఆకలి తీర్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారిది. అమ్మ ఒడి ఇప్పుడు కూడా స్కూల్లో ఫోన్ చేసి వెంటనే ఆధార్ కార్డులు అయితే సప్లిమెంట్ చేసుకుంటున్నారు. ఇబ్బంది లేదు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ ఫస్ట్లో ఏదో అనుకున్నాం, కానీ వాలంటీర్లు ఎందుకు అనవసరం, అంతమందిని పెట్టి వాళ్ళకి జీతాలు అనవసరం అని. కానీ వాలంటీర్ చేసే వర్క్ ఉద్యోగస్తులు కూడా చేయటం లే. అంటే వాళ్ళు 5000కు తగ్గ జాబ్ కంటే ఇంకా ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు లేకుంటే ఇప్పుడు అందరికీ పెన్షన్లు అయితే ఏమి, ఈ అమ్మఒడి పథకాలు అయితే ఏమి, ఈ ఇంకా ఈ రాస్తున్న కదా ఇళ్ల పట్టాలు రాయాలని. ఎవరు అర్హత కలిగినాడు అంటే 50000కు ఒక వాలంటీర్ పెట్టడం చాలా గ్రేట్. ఇది ఎందుకంటే ఆ 50000 వరకు అతను వాలంటీర్ చూసుకొని ఇళ్ళలో ఉన్నోళ్ళు ఎవరు లేనోళ్ళు ఎవరు ట్యాలీ చేసుకున్న ఈజీగా ఉంటుంది వర్క్. అందువల్ల వాలంటీర్ సిస్టమ్ పెట్టడం ఫస్ట్లో ఎందుకు ఉంటుంది అనుకున్నాము, వాళ్ళ వల్ల యూజ్ అవుతుంది, ప్రజలకు యూజ్ అవుతుంది. ప్రతి ఒక్క కార్యక్రమం సామాన్య మానవుడికి అందుబాటులోకి తెలుస్తుంది పథకం అనేది. ఇప్పుడు పలానా పథకం దేనికి, ఈ పథకం దేనికి, దీనికి ఎవరు అర్హత కలిగిన వాళ్ళు అనేది వాలంటీర్ ద్వారా ప్రజల్లోకి వెళ్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.